ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్న వారికి ప్రశ్నించే హక్కు లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే సమయంలో డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసే వాళ్ళు ప్రజాప్రతినిధి చొక్కాను పట్టుకొని నిలదీయాలన్నారు. తాడిపత్రి పట్టణంలోని పలు కాలనీలు జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ హోదాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు డబ్బు తీసుకున్నావా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. దీంతో ఓటుకు 1000 తీసుకున్నామని ఓటర్లు బదులు ఇచ్చారు. దీంతో స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలిలో ప్రజలను ప్రభావితం చేశారు. తమ మాటలతో ప్రజలను ఆలోచింపజేశారు. ఓటుకు డబ్బు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కును కోల్పోతారన్నారు. అదే డబ్బు మద్యం ప్రలోభాలకు గురికాకుండా ధైర్యంగా ఓటు వేసిన వ్యక్తులు ప్రజాప్రతినిధి చొక్కా కాలర్ను పట్టుకొని నిలదీయాలన్నారు. ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం మహాపాపమంటూ ఆయన ప్రజలను చైతన్యపరిచారు. ఏది ఏమైనా తనదైన శైలిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజలను ఆలోచింపజేసింది. ఏ బొద్దు తీసుకోండి ఓటేసావా ఇదో ఈడ పట్టుకో ఈడ పట్టుకోరా డబ్బు తీసుకోకుండా ఓటేసి గెలిపిస్తాం మళ్ళీ మీరేం చేశారు చెప్పండి నేనేం చేయలే తప్పు మాట్లాడవద్దంటే ఇప్పుడు చేయడు నువ్వు అడగద్దు హక్కు లేదు. ఏ రోజు మీరు లెక్క తీసుకోకుండా ఓటేస్తారో ఆ బొద్దు ఇక్కడ పట్టుకోండిరా మమ్మల్ని లేదా కొడక వచ్చిన కదరా ఈ రోడ్డు లేదు కదరా నువ్వు పట్టుకోరా ఇక్కడ ఇప్పుడు పట్టుకోలేవు ఇప్పుడు పట్టుకోలేవు ఇక్కడ పట్టుకోలేవు తీసుకుంటారు 2000 రెండు రెండు 4 ఎందుకు తీసుకోవటం నువ్వు అడగలేవు 2000 తీసుకున్నావు నీతో తీసుకుంటే వాళ్ళతో తీసుకుంటావు 4000 ఏమనుకోవద్దు మాట్లాడుకుంటున్నాం.